పిల్లలందరికీ శుభోదయం. మనం ఒకసారి వ్యాకరణంని గుర్తు చేసుకుందాం. ఈరోజు క్లాసులో మనకి చిన్నప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం? వర్ణమాల నేర్చుకున్నాం. వర్ణమాలలో ఏమేమి ఉంటాయి? హచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. ఏమేమి ఉంటాయి? వర్ణమాల ఫస్ట్ మనం చిన్నప్పుడు ఏమి నేర్చుకున్నాం? వర్ణమాల. అందులో ఏముంటాయి? హచ్చులు. అచ్చులు అంటే ఏంటి? ఆ నుండి అహ వరకు ఉన్న వాటిని అచ్చులు అంటారు. మామూలుగా మనం ఆ నుండి అహ అనుకుంటాం, కానీ ఉభయాక్షరాల కింద సున్నా అర సున్నా విసర్గ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అచ్చులు ఆ నుండి హల్లులు రెండేమిచ్చుకుంటాం. హల్లులు హల్లులు అంటే ఏంటి? కా నుండి బండిరా వరకు ఉంటాయి. అట్లాగే ఉభయాక్షరాలు, ఉభయాక్షరాలు ఏంటి? మూడు ఉంటాయి, సున్నా అర సున్నా విసర్గ ఉభయాక్షరాలు. ఏముంటాయి? సున్నా అర సున్నా విసర్గ మూడు ఉంటాయి. ఇవి కాకుండా మనం ఇంకేం నేర్చుకున్నాం చిన్నప్పుడు? ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు. అవి ఏంటి నేర్చుకుందాం, ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ద్విత్వాక్షరము. ద్విత్వాక్షరం అంటే ఏంటి? ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరము అంటారు. ఒక హల్లు క్రింద అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని ద్విత్వాక్షరము అంటారు. ఏమంటారు? ద్విత్వాక్షరము అంటారు. ఉదాహరణ అక్క, అక్క అన్న, అమ్మ. చూడండి, గమనించండి, మన ఫ్రెండ్ రిలేషన్ అన్ని కూడా ద్విత్వాక్షరాల కిందకు వస్తాయి. అక్క, అన్న, అమ్మ, చెల్లి అట్లాంటివన్నీ. అంటే ఆ కింద కావచ్చు, నా కింద నావచ్చు, మా కింద మావచ్చు. అలాగే రెండోది సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరము ఒక హల్లు క్రింద వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరడాన్ని చేరడాన్ని సంయుక్తాక్షరము అంటారు. సంయుక్త అక్షరము అంటారు. చూడండి, సంయుక్త మన సంయుక్తాలనే సంయుక్తాక్షరం అనే సంయుక్త ఎగ్జాంపుల్ కాకుండా తాలకు వచ్చి చేరింది. ఉదాహరణ ఈజీగా ఉంటుంది మీకు. సంయుక్త అట్లాగే ద్విత్వ, ద్విత్వ అనేది కూడా సంయుక్తాక్షరం కింద వస్తుంది, దాకిందా వావతో చేరింది. ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ద్విత్వ. చూడండి, హల్లు వేరు ఒత్తు వేరు, హల్లు వేరు ఒత్తు వేరు. మీకు ఈజీగా ఎగ్జాంపుల్ రాయాలంటే మన క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి, వెతికి వెతికి రాసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఒకసారి చూడండి, ఇరవై
సంశ్లేష అక్షరం ఇక్కడ స్నేహం కూడా రాయొచ్చు మన ఫ్రెండ్షిప్ మన స్నేహితులు ఉంటారు కదా స్నేహం ఇది కాకుండా ఇంకోటి నేర్చుకున్నాం ఏంటి సంశ్లేష అక్షరం ఒక హల్లి కింద రెండు ఒత్తులు వచ్చి చేరటాన్ని సంశ్లేష అక్షరం అంటారు సంశ్లేష సంశ్లేష అక్షరం అంటే సంశ్లేష అక్షరం అని కూడా రాసుకోవచ్చు సంశ్లేష అక్షరం విడిపోయిన రాయొచ్చు కలిపిన రాయొచ్చు ఇక్కడ సంశ్లేష అక్షరం ఒక హల్లి క్రింద సంశ్లేష అక్షరం అని రాయొచ్చు లేదా సంశ్లేష అక్షరం అట్లా రాయొచ్చు ఒక హల్లి క్రింద రెండు ఒత్తులు వచ్చి చేరడాన్ని రెండు ఒత్తులు ఒత్తులు వచ్చి చేరడాన్ని చేరడాన్ని సంశ్లేష అక్షరం అంటారు సంశ్లేష సంశ్లేష అక్షరం అంటారు అక్షరము అంటారు ఉదాహరణ రాష్ట్రము ఉదాహరణ రాష్ట్రము రాష్ట్రము స్త్రీ స్త్రీలో కూడా చూడండి స్త్రీ అంటే షా షా కింద రెండు ఒత్తులు వచ్చింది తావత్తు రావత్తు స్త్రీ కింద సాకు గుడి దీర్ఘం కింద తావత్ వచ్చింది రావత్ వచ్చింది ఇట్లా రెండు ఒత్తులు వచ్చి దాన్ని సంశ్లేష అక్షరము అంటారు ఒకసారి చూడండి తర్వాత దీని తర్వాత మనం ఏం నేర్చుకున్నాం చిన్న క్లాస్ లో నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నాం భాషా భాగాలు భాషా భాగాలు ఎన్ని ఐదు ఒకటి నామవాచకం రెండు సర్వనామం మూడు విశేషణము నాలుగు క్రియ ఐదు అవ్యయం భాషా భాగాలు భాషా భాగాలు ఎన్ని ఐదు ఒకటి నామవాచకం 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 అంటే ఏంటి పేర్లని గురించి తెలియజేసేది నామవాచకం వస్తువుల పేర్లు జంతువుల పేర్లు ఊర్ల పేర్లు ఏదైనా సరే పేర్లు పేర్ల గురించి తెలుస్తుంది మీరు ఇంగ్లీష్ లో నామని అంటారు పేర్ల గురించి తెలుపునది నామవాచకం నామము అంటే పేరు ఉదాహరణ పేర్లు రాము అట్లాగే వస్తువుల పేర్లు బల్ల తర్వాత ఊర్ల పేర్లు హైదరాబాద్ ఏదైనా సరే చెట్ల పేరు మొదలైనది అట్లాగే నామవాచకునకు బదులుగా వాడినది సర్వనామం అట్లాగే పేర్లకు బదులుగా వాడినది సర్వనామం ఎట్లాగైనా రాసుకోవచ్చు పేర్లకు బదులుగా వాడినది అంటే ఏంటి చేదు పులుపు
అంటే రుచులు రుచులు కానీ అట్లాగే కలర్ రంగులు 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 నలుపు తెలుపు అట్లాంటివన్నీ కూడా విశేషణాలు. పొట్టి పొడవు అవన్నీ కూడా మనుషుల యొక్క హైట్ కూడా విశేషణాలు. ఉదాహరణ పులుపు చేదు తెలుపు మొదలైన పొట్టి పొడవు అట్లాంటివన్నీ కూడా అందమైన అట్లాంటివన్నీ కూడా విశేషణాలు. తర్వాత నెక్స్ట్ చూడండి ఒకసారి క్రియ అంటే ఏంటి వెర్బ్ క్రియ అంటే ఏంటి పనుల గురించి తెలిపినది క్రియ పనుల గురించి తెలిపినది తెలిపినది క్రియ పనుల గురించి తెలిపినది క్రియ. ఉదాహరణ చదవడం రాయడం వినడం కూర్చోవడం పడుకోవడం ఇవన్నీ కూడా పరిగెత్తడం ఇవన్నీ కూడా క్రియలు. చదవడం రాయడం చూడడం తర్వాత ఫిఫ్త్ వన్ అవ్యయము. అవ్యయము అంటే ఏంటి? లింగ వచన విభక్తుల చేత మార్పు చెందని పదాలు అవ్యయము. ఇంగ్లీష్లో ఎక్స్క్లమేషన్ అన్నట్టారు. అవ్యయము ఉదాహరణ ఆహా ఔరా అమ్మో. ఒకసారి చూడండి ఇవన్నీ తర్వాత మరికొన్ని కాలాలు అవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాము. ధన్యవాదములు.